హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు జోహో నుంచి చాలా చాలా మంచి రిక్వైర్మెంట్ అనమాట సో లొకేషన్ వచ్చి చెన్నైలో ఉన్నా కూడా మన అందరికి చాలా చాలా మనకు వచ్చిన టెక్నాలజీస్ అనమాట హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావ్ స్క్రిప్ట్ సో మీరైతే అస్సలు మిస్ కావద్దు నేనైతే ఏమాత్రం లేట్ చేయకుండా నేనైతే నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోతున్నాను సో ఇది జోహో ఆఫీస్ అనమాట చెన్నైలో సేమ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట జోహో ఈజ్ హైరింగ్ ఫర్ పొజిషన్ వెబ్ డెవలపర్ అనమాట వెబ్ డెవలపర్ అంటే మీకు తెలిసిందే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సమానం సో ఫ్రంట్ అండ్ డెవలపర్ ఈ యూజర్ ఇంటర్ఫేస్ అయితే మనం క్రియేట్ చేస్తాం కాబట్టి సో మీరైతే అస్సలు మిస్ కావద్దు సో చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఒకసారి అయితే జాబ్ రెస్పాన్సిబిలిటీని అయితే చదవండి ఇందులో అయితే వాళ్ళు ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే నాకు ఏమీ అనిపించలేదు సో ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చి జీరో టు ఫోర్ ఇయర్స్ అనమాట మీరు ఫ్రెషర్గా కూడా దీనికి అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంది రిక్వైర్డ్ స్కిల్స్ అయితే హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ సిఎస్సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ సో ఇది ఉంది కాబట్టి మనకైతే హెచ్డిఎంఎల్ తెలుసు సిఎస్ఎస్ తెలుసు జావా స్క్రిప్ట్ తెలుసు కాబట్టి మీరు అయితే అస్సలు మిస్ కావద్దు ఇంకా అడిషనల్ టూల్స్ ఏం కావాలంటే అడోబాక్స్బి లేదంటే ఫోటోషాప్ గానీ ఏదైనా మనకి వచ్చి ఉండాలన్నమాట ఎందుకు అంటే ఇది ఫ్రంట్ అండ్ ప్యూర్లీ ఫ్రంట్ హండే కాబట్టి సో ఇది మనమైతే అయితే మిస్ కావద్దని నా పర్సనల్ అయితే ఒపీనియన్ అనమాట ఎందుకంటే హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జాబ్ స్క్రిప్ట్ తో ఫ్రంట్ హెండ్ లెవెల్లో మనకి ఎంత మంచి నోటిఫికేషన్ పైగా ఎయిట్ పాయింట్ సిక్స్ లాక్ పర్ యానం అంటే ఇది మామూలు విషయం అయితే అస్సలు కాదు ఒక్కసారి అయితే మీరు మిస్ అయితే కావద్దని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట కంపెనీ నేమ్ వచ్చి జోహో వెబ్సైట్ వచ్చి డబ్ల్యూ జోహో డాట్ కామ్ పొజిషన్ వచ్చి వెబ్ డెవలపర్ అనమాట సో ఇది వెబ్ డెవలపర్ మీకు మళ్ళీ 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 చెప్తున్నాను మీరు అయితే అస్సలు మిస్ కావద్దు శాలరీ వచ్చి ఎయిట్ పాయింట్ సిక్స్ ఎల్పిఏ చూసారు కదా ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ ఎనీ బ్రాంచ్ అనమాట సో మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే దీనికి అయితే అప్లై చేయమని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇంకా బ్యాచ్ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఉంది కాబట్టి ట్వంటీ టూ వరకు మీరైతే అప్లై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు వీళ్ళైతే లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ యాజ్ పాసిబుల్ మీరు అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి సో అప్లై ఇప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకి జోహో ఇంటర్ఫేస్ అయితే మనకి వచ్చింది అనమాట సో ఇక్కడ చూసారు కదా వెబ్ డెవలపర్ జీరో టూ ఫోర్ ఇయర్స్ హెచ్ డిఎంఎల్ సిఎస్ఎస్ ఫోటోషాప్ సో ఇంకేమైనా డిస్క్రిప్షన్ అయితే ఉంది కదా సో ఇక్కడైతే నేను ఇలా వెళ్తుంటే ఇక్కడైతే మీ పేరు ఇచ్చేయండి సో జనరల్ ఇచ్చేయండి మెయిల్ ఇచ్చేయండి మొబైల్ ఇయర్ ఆఫ్ పాసింగ్ స్కిల్ సెట్ స్కిల్ సెట్ అయితే ఇక్కడ చూసారు కదా విజువల్ డిజైన్ డిజైన్ సో ఇక్కడ ఏమైతే ఉన్నాయో సో ఇక్కడ ఆప్షనల్ అయితే అడిగారు కదా సో మనకి ఇక్కడ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జాబ్ స్క్రిప్ట్ కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ ఒకవేళ పెట్టాల్సి వస్తే జావా స్క్రిప్ట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఇలా ఈ విధంగా పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇంకా మీకు ఒకవేళ ఫోటోషాప్ కూడా వస్తున్నట్లయితే మనకి ఫోటోషాప్ ఎక్కడ ఉందో ఒకసారి చూసి ఒకసారి ఫోటోషాప్ నాకు వచ్చి కాబట్టి ఫోటోషాప్ అయితే నేను పెడతాను అనమాట సో కరెంట్ లొకేషన్ మీద ఎక్కడైతే పెట్టండి ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో మీకు ఫోటోషాప్ లో ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు జీరో పాయింట్ వన్ అయితే పెట్టచ్చు లేదంటే యాజ్ ప్యూర్లీ గా వెళ్తారంటే వెళ్ళచ్చు కరెంట్ ఎంప్లాయ్ ఒకవేళ ఎంప్లాయ్ అయితే మీరు ఒకవేళ అదే జీరో టు వన్ అయితే కరెంట్ ఎంప్లాయ్ అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట సో లేకపోతే ఇక్కడ కరెంట్ సిటీసీ ఎంత అంటే జీరో నమ్మని పెట్టచ్చు లేదా నాట్ అప్లికేబుల్ అని కూడా పెట్టచ్చు అనమాట మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ అయితే ఇచ్చారు కదా వాళ్ళు సో మనం ఫైవ్ టు సెవెన్ అయితే పెట్టడానికి లేదంటే సెవెన్ టు నైన్ పెట్టడానికి అయితే ఎక్స్పెక్ట్ చేయండి సో ఇక్కడ రెజ్యూమ్ కదా రెజ్యూమ్ కూడా మనకి స్కిల్ సెట్ లో ఉండాలన్నమాట సో హెచ్డిఎం అనేది సిఎస్ఎస్ దాంట్లో మనం ఎప్పుడు కూడా ఫోటోషాప్ కానీ ఎడోబో ఎక్స్పి కానీ మనం అయితే ఎప్పుడు రెజ్యూమ్ లో పెట్టం పెట్టి ఉండకపోవచ్చు కానీ ఈసారి అయితే అది ఒకసారి యాడ్ చేసి అప్పుడు మాత్రం పెట్టి సబ్మిట్ అయితే క్లిక్ చేసినట్లయితే మీది అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ అయిపోతుంది అనమాట సో అర్థమైంది కదా సో మంచి నోటిఫికేషన్ చాలా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫ్రంట్ హెండ్ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణంతో ఇంత మంచి నోటిఫికేషన్ అనేది ఇంకెప్పటికీ రాదు అనే నా ఉద్దేశం ఎందుకంటే ఫ్రంట్ హెండ్ లో కూడా రియాక్ట్ చేసి అడుగుతారు కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే ఇచ్చిన టైంలో సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ చాలా బాగుంది కదా సో మీరైతే అసలు అప్లై చేయడం అయితే మర్చిపోద్దు సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు మంచి నోటిఫికేషన్ ఉంటే మాత్రం లైక్ ైబ్ చేయండి ఒకవేళ మీకు అప్లై చేసే విధానం తెలియకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి సో స్టెప్ బై స్టెప్ అనేది చేస్తూ ఉండండి సో ఇంకొక మంచి నోటిఫికేషన్ తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ తేజ